పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డులు దేశంలోని హిందువులకు హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో హనుమాన్ శోభాయాత్రలో పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మన దేశంలో హిందువులు జీవించే వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇలా రెండు రకాల వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇస్తామని ప్రకటించిన పార్టీకి మద్దతుగా నిలబడి ఓటు వేయాలని సూచించారు. ఈ విధంగా చేసినప్పుడే హిందూ ధర్మం నిలబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మన భారతదేశంలో మన హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అంటే ఇద్దరికే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలి? ఒకటి హిందువుగా జీవించేవాడికి ఇవ్వాలి, ఇంకొకటి నేను హిందువుగా పుట్టకపోయినా ఈ దేశంలో పుట్టినటువంటి ధర్మాన్ని, ఈ దేశానికి గుండెకాయ అయినటువంటి హిందూ ధర్మాన్ని నేను గౌరవించాలి అనే సంస్కారం ఉన్నవాడికి మాత్రమే ఆధార్ కార్డు ఇవ్వాలి. ఆ రోజు ఎప్పుడైతే ఈ దేశంలో చట్టం ప్రవేశమవుతుందో నాలాంటి వాళ్లతో ఎవరితో ఇంకా పని అవసరం లేదు, చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎందుకు ఇక్కడ ఈ మాట ప్రస్తావించానంటే, జగిత్యాలకు చెబితే జగత్తంతా చెప్పినట్టే అని ఒక నానుడి,